హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పదకొండు రోజులుగా చేపడిన భవానీ దీక్ష ముగిసింది కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన రుద్ర సహిత చండీయాగం తర్వాత బండి సంజయ్ దీక్షను విరమించారు అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన మహిషాసుర వధ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా నిప్పు అంటించి మహిషాసురుణ్ణి అగ్నికి ఆహుతి చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు కరీంనగర్ అభివృద్ధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి పనిచేస్తామన్నారు మంత్రి పొన్నం ఈ పవిత్రమైన విజయదశమి ప్రతి ఒక్కరి నిత్య జీవితాల్లో విజయాలు సాధించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఒక సంస్కారవంతమైన జీవితము నిత్యం గడవాలని చెప్పి స్వార్థాన్ని వీడి మంచి ఆలోచనతో సమాజం ముందుకు సాగాలని చెప్పి ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మీ కష్టాలు తొలగిపోవాలని చెప్పి మంచి ఆలోచనతో నిత్య జీవితం గడపాలని చెప్పి మన